ఓం శ్రీ వీరరాఘవాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఇప్పుడు కుంభరాశి వారికి నవంబర్ 16 నుంచి 30 వరకు గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈ పక్షం రోజులు చంద్రుడు దశమ స్థానం నుంచి చతుర్థ స్థానం వరకు సంచరిస్తూ ఉంటారు రాశ్యాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉండడం ఈ శనికి సప్తమ దశమ స్థానాలతో సంబంధం రావడం మూలంగా వీరు వృత్తిలో ప్రమోషన్స్ని కానీ ట్రాన్స్ఫర్స్ని కానీ ఎదుర్కొనే అవకాశం ఉంది అదే విధంగా రాశ్యాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉండడం ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్తలను సూచిస్తోంది అదేవిధంగా రైతులకి అనుకున్నంత గిట్టుబాటు ధర రాకపోవడం కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కనిపిస్తోంది ద్వితీయాధిపతి లాభాధిపతి ఆయన గురుడు వ్యయ స్థానంలో ఉండడం కూడా వీరికి ధనాదాయ పరంగా మిశ్రమ ఫలితాలని సూచిస్తోంది ఈ గురుడు వ్యయ స్థానంలో ఉండడం మూలంగా జ్యువెలరీ అదేవిధంగా ఫినాన్స్ ఎడ్యుకేషనల్ రంగంలో ఉన్న వారికి స్వల్ప లాభాలని సూచిస్తోంది తృతీయాధిపతి దశమాధిపతి ఆయన కుజుడు ద్వితీయ స్థానంలోనే ఉండడం ఈ కుజునికి సప్తమ దశమ భావాలతో సంబంధం రావడం మూలంగా వీరి జీవిత భాగస్వామికి వృత్తి జీవితంలో కొన్ని మార్పులు రావడం కానీ అదేవిధంగా కొంత అసంతృప్తి చోటు చేసుకోవడం కానీ కనిపిస్తోంది చతుర్థాధిపతి నవమాధిపతి ఆయన శుక్రుడు స్వస్థానంలోనే ఉండడం ఈ శుక్రుడు పంచమాధిపతి అయిన బుధునితో కలిసి ఉండడం మూలంగా వివాహానికి సంబంధించిన కానీ గృహానికి సంబంధించిన కార్యక్రమాలను కానీ మొదలు పెట్టడాన్ని సూచిస్తోంది చతుర్థాధిపతి నవమ స్థాన స్థితి ఈ చతుర్థానికి పంచమ స్థానంతోనూ అష్టమ స్థానంతోనూ ద్వితీయ స్థానంతోనూ సంబంధం రావడం మూలంగా వీరి సంతానానికి ఉత్తమమైన ఫలితాలు అదేవిధంగా మంచి వృత్తిలో స్థిరపడడం కూడా ఈ రాశి వారికి సూచిస్తోంది పంచమాధిపతి అష్టమాధిపతి ఆయన బుధుడు నవమ స్థానంలోనే ఉండడం ఈ బుధుని యొక్క నక్షత్రాధిపతి అయిన గురుడు వ్యయ స్థానంలో ఉండడం మూలంగా షేర్స్ పరంగా మిశ్రమ ఫలితాలని వీరు అందుకుంటారు షష్టమాధిపతి అయిన చంద్రుడు దశమ స్థానం నుంచి చతుర్థ స్థానం వరకు సంచరిస్తూ ఉండడం మూలంగా వీరు వాహనాల విషయంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంది సప్తమాధిపతి అయిన రవి దశమ స్థానంలో కేతుతో కలిసి ఉండడం మూలంగా మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా వీరి జీవిత భాగస్వామికి వృత్తి జీవితంలో కొంత మార్పుని సూచిస్తోంది కుంభరాశి వారు ఈ పక్షం రోజుల్లో ఉత్తమ ఫలితాలు పొందడం కోసం జన్మ రాశాధిపతి అయిన శనీశ్వరునికి సంబంధించిన స్తోత్రపఠనం కానీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం కానీ శ్రేయస్కరం ఇది కుంభరాశి వారికి నవంబర్ 16 నుంచి 30 వరకు గోచర రీత్యా ఉన్న ఫలితాలు